फ्रेंड्स ఈరోజు మనం ఈ వీడియోలో రాగి మాల్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాగి మాల్ట్ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దామా రాగి మాల్ట్ అనేది చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారండి కొంతమంది నైట్ నానబెట్టేతే మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే నానబెడతామో అలాగా ఇడ్లీకి ఎలాగైతే చేసుకుంటామో రాగి పిండిని అలాగా నైట్ అప్పుడు నానబెట్టి మార్నింగ్ చాలా మంది ప్రిపేర్ చేసుకుంటారు లేదు అంటే మనం అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చుండి పెరుగుని యాడ్ చేసి సేమ్ అదే ఫ్లేవర్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు బట్ దీని రుచి దానికే ఉంటుందన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే ఈ రాగి జావ ప్రిపేర్ అయిన తర్వాత పోపు వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే రాగి జావ చేసుకునే తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ఇవన్నీ బాగా కచ్చా పచ్చగా దంచేసి వాట్లో వేసుకొని కలుపుతూ తాగుతూ ఉంటారన్నమాట ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారన్నమాట ఈ రాగి జావతో అప్పుడు మన పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఇప్పటివరకు కూడానండి తోప అని అంటారన్నమాట రాగితో రాగి సంకటి రాగి తోప అలాగే ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మంది లేడీస్కి బ్లడ్ లాస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ పడడానికి తోప చేసి పెడతారనమాట దానివల్ల బాడీ స్ట్రాంగ్ ఉంటుందని దీంట్లో కొబ్బరికూరు నువ్వుల నూనె మునగాకు వేసి పెడతారు ఇది చాలా హెల్త్ ఫుడ్ అండి ఈ రాగితోని ఉప్మా కూడా చేసుకుంటారు మరియు స్వీట్స్ తయారు చేస్తారు రాగి పిండిని చాలా రకాలుగా తయారు చేసుకుంటారండి చల్ల ఎక్కువగా రాగి పిండిని మీరు రాగి జావ చేసేటప్పుడు కుండను కానీ మీరు ఉపయోగించినట్లయితే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి కుండల్లో వండిన ఏ ఐటమ్స్ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకు అంటే ఆ మట్టి వల్ల అన్నమాట ఆ ఫ్లేవర్స్ యాడ్ అయ్యి మనం ఏది ప్రిపేర్ చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు మీకు ఇంటి దగ్గర స్టీల్ యూజ్ చేస్తే స్టీల్ యూజ్ చేయండి లేదు కుండ అవైలబుల్ ఉంటే కుండలో చేసుకునే తాగండి చాలా బాగుంటుందండి వీటితో స్వీట్స్ కావచ్చు రాగి ఇడ్లీ కావచ్చు లేదా రాగి బాల్స్ కావచ్చు కేక్స్ కావచ్చు ఏది తయారు చేసుకున్నా చాలా బాగుంటుందండి మీరు ఈ విధంగా తయారు చేసుకుంటూ పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీరు పెట్టవచ్చండి మళ్ళీ ఈ రాగిలోని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మీరు కానీ ఒకసారి బ్రేక్ఫాస్ట్ బదులు రాగి జావను తాగి చూడండి ఆ రోజు అంతా యాక్టివ్గా ఉంటారండి పిల్లలకు కూడా మీరు ఈ రాగి జావను పెట్టడం వల్ల ఏంటవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ అనేది బాగా చురుగ్గా పనిచేస్తుంది ఇంకా ఈ రాగి జావ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి వీటిలో మన శరీరానికి సరిపోయే ఇమ్యూనిటీ బూస్టర్స్ చాలా ఉన్నాయండి మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి రోజంతా మనం యాక్టివేటెడ్గా ఉండేటట్టు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉండేటట్టు చేస్తాయండి అత్యంత పోషక విలువలు కలిగిన రాగి జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేను ముందుగా స్టవ్ పైన పాలు కొద్దిగా వాటర్లో మీరు పాలు వేసి బాగా మరగనివ్వండి బాగా అది మరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి ముందుగానే ఉంచుకోండి పెరుగు కొద్ది తీసుకోవాలండి మీ క్వాంటిటీ బట్టి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లం బాగా డ్రైగా ఉంది కదా నేను దాన్ని బాగా మీరు డ్రై అయ్యిందని పడేయొద్దండి అల్లాన్ని అల్లాన్ని పడేయకుండా డ్రై అయిన తర్వాత మీరు బాగా దంచుకున్నట్లయితే సొంటి పౌడర్ అవుతుందండి నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ కొద్దిగా అల్లం తురుము తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా లెమను అల్లం తురుము సొంటి పొడి చాలా మంచిదండి సొంటి తర్వాత రాగి ఫ్లోర్ కొద్ది తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత మీకు చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట మీరు ఈ జింజర్ని గ్రేట్ చేసి వేయటం వల్ల ఏంటవుతుందంటే జింజరు వేస్తున్నాము సొంటి పౌడర్ కూడా వేస్తున్నామంటే ఇది చాలా మంచిది మార్నింగ్ ఉండేది మార్నింగ్ మనము లేవగానే కఫము అలాంటి సెన్సేషన్ ఉన్నట్లయినా కూడా మనకి ఏది తినాలి అని ఉన్నా కూడా తినలేకపోయేటట్టు ఉండేటప్పుడు అల్లాన్ని కొద్దిగా మిరుగానిలాగా ఫుడ్స్లోని మీరు యాడ్ చేసుకోవడం వల్ల సొంటిని యాడ్ చేసుకోవడం వల్ల బాడీలో ఉండే ఈ కఫం అంతటిని కూడా రాగి మాల్ట్ యూస్ చేసినప్పుడు కానీ కర్రీస్లో యూస్ చేసినప్పుడు కానీ మీరు తరచుగా వాడినట్లయితే మీకు కఫం అంతా పోతుందండి మెయిన్గా ఏంటంటే ఎక్కువగా అంబల్లోని మీరు అల్లాన్ని కానీ సొంటి పౌడర్ కానీ యూస్ చేస్తే ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి మీ బాడీలో ఉండే
బ్యాడ్ కొలెస్ట్రాల్ని అవుట్ సైడ్ పంపిస్తుంది. నెక్స్ట్ అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా వర్క్ చేస్తుంది. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు మీరు ఇది తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఉండేది ఆ సిస్టమ్ని అంతా కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుందండి. ఇలాగ మీరు ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు నేను నైట్ అప్పుడు నేను ఒక నా బాగా నానబెట్టేసి మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా అదే ఆప్షన్ అండి మీది. కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్నా సేమ్ అదే వస్తుందండి. తేనె టేస్ట్ దానికే ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా సోడి పిండి నేను ఒక 3 టీ స్పూన్స్ తీసుకున్నాను. అలా వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి. అందులో ఏ లంప్స్ లేనట్టుగా ఇటువంటివి ఆ పౌడర్గా ఉండకుండా మొత్తం ఆ పౌడర్ అంతా వాటర్లో మిక్స్ అయిపోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మిల్క్ని బాగా బాయిల్ చేస్తున్నాం కదండి. అలాగే డైరెక్ట్గా వేసేటప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్గా బాయిల్ అవ్వక అది ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు అది ఒక టిప్ అన్నమాట. దీంట్లో మీరు రాగి మాటలో కొద్దిగా ముందు వాటర్ వేసేసి గ్లాస్లో వాటర్ వేసి అప్పుడు రాగి ఫ్లోర్ వేసి బాగా కొట్టాలండి. బాగా గిలకరించాలి. బాగా ఇలా ఫుల్ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దాంట్లో మిల్క్లో యాడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు మీకు నొరగ నొరగలుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మిల్క్లో వేసేయాలండి. బాగా కలుపుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. అంటే కొద్ది గ్యాప్ ఇవ్వచ్చు అనమాట. బట్ చూస్తున్నారు కదా మీకు ఆ నొరగ వస్తుంది. ఇది ఇప్పుడు మీరు రాగి ఫ్లోర్ కానీ డైరెక్ట్గా మీరు ఇలాగ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసినట్లయితే ఇలా నొరగ రాదండి. ఎప్పుడైనా మీకు రాగి ఫ్లోర్లో ఇలాగ నొరగగా వచ్చింది అంటే అది సరిగ్గా మిక్స్ అయ్యింది, ప్రాపర్గా బాయిల్ అవ్వడానికి రెడీగా ఉందని మీరు తెలుసుకోవాలన్నమాట. మీరు అదే మీరు ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా ఎప్పుడైతే మీరు రాగి ఫ్లోర్ వేస్తారో వండలు వండలుగా వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాపర్గా కుక్ అవుతుందని మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఈ నొరగను చూసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బాగా ఇప్పుడు చూసారండి. ఇప్పుడు అడుగులకి ఇలాగ పడుతున్నట్టు ఉంది కదా. సో మొత్తం అంతటిని కూడా బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అవుతుందండి. అలాగే మీరు బాయిల్ అవుతున్నప్పుడు ఒక 5 or 10 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది దగ్గరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం కనుక విడిచిపెట్టేస్తే. సో అలా కాకుండా మీరు బాగా కలుపుతూ ఉండాలండి ఒక 5 or 10 మినిట్స్. బాగా బాయిల్ అవుతుందండి. చూసారు కదా ఆ నొరగలు వస్తుంది. ఫుల్గా బాయిల్ అయ్యేటంత వరకు మీరు చేయాలండి. వీటి వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే బదులు ఇది కానీ మీరు యూజ్ చేసినట్లయినా, పిల్లలకు కానీ మీరు ఇచ్చినట్లయినా పిల్లల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు కరోనా కాలం ఉంది కదా, తర్వాత సీజన్ కూడా చాలా మారింది. ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ కరెక్ట్గా లేకపోయినా కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా వర్క్ అవుతుందండి. పిల్లలు కూడా రోజంతా యాక్టివేట్ ఉంటారండి. శరీరాన్ని ఇంత ఉప్పులా ఐరన్లా తయారు చేస్తుందండి తాగటం వల్ల. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మార్నింగ్ ఇది ఈ సీజన్లో తాగాలని ఉండదండి, ఏ సీజన్లోనైనా మనం తాగవచ్చు. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది కదా. బాయిల్ అయిపోయిన తర్వాత రోజు ఈ క్వాంటిటీలో తీసుకోండి. ఇది ఈ టైంలో తాగాలి, 1 టైం తాగాల, 2 టైం తాగాలని కాదండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తాగొచ్చు అండి. ఏ టైంలోనైనా తాగొచ్చు, ఏ సీజన్లోనైనా తాగొచ్చు అండి. ఇది ఈ సీజన్లోనే తాగాలి, సమ్మరే తాగాలి అలా అని ఏం ఉండదండి. సమ్మర్ కానీ వింటర్ కానీ రెయినీ కానీ ఏ సీజన్ అయినా మీరు తాగొచ్చు అండి. ఇది సీజనల్ ఎఫెక్ట్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మీకు చెప్పాను కదా అల్లం కానీ డ్రై అయిపోతే పడిపోతుంది. దీన్ని బాగా కానీ దంచినట్లయితే అది సొంటిగా మారుతుందండి. ఇప్పుడు నేను బాగా అది బాగా దంచుకున్నానండి. బాగా దంచుకున్న తర్వాత అది ఒక పౌడర్ అవుతుంది కదా, ఆ పౌడర్ని మిక్స్ చేశాను. అల్లం తురుమును మిక్స్ చేస్తున్నాను. తర్వాత కర్డ్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా అల్లం తురుము ఈ క్వాంటిటీ. ఇప్పుడు నేను ఈ జార్ తీసుకున్నాను కదా, ఆ జార్కి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ వేసుకోండి. మీరు అల్లం ఎక్కువ వేసుకోవటం వల్ల, సొంటి ఎక్కువ వేసుకోవటం వల్ల మీకు హెల్త్కి ఏంటి ప్రాబ్లం అంటూ ఏం ఉండదండి. ఇప్పుడు చూసారా పెరుగు. పెరుగు మీకు ఆప్షనల్ అండి. ఎందుకంటే నేను లెమన్ తీసుకున్నాను కాబట్టి పెరుగు కొద్దిగా తక్కువ తీసుకున్నాను. లేదా మీకు పెరుగు ఎక్కువగా నచ్చినట్లు వాళ్ళైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. చాలామందికి ఇది స్పైస్ అంటే బాగా ఇష్టం ఉంటుందండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఉంటుంది కదా, ఒక పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగా చిన్న అల్లం పీస్ వేసి బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకున్నాం కదా, ఆ అల్లం గ్రేటర్ని మీరు
చేయకుండా మీరు ఏం చేస్తారు అంటే ఆ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి కూడా తాగొచ్చు లేదు అలాగే ఇష్టం లేదు అనేవాళ్ళు ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా తాగడానికి ప్రిఫర్ చేయండి చిన్నపిల్లలకైతే మట్టిగా మీరు ఇలానే ప్రిపేర్ చేసి ఇవ్వండి పెద్దవాళ్ళు ఆప్షనల్గా మీకు బాగా స్పైస్ అంటే బాగా ఇష్టం ఉంది స్పైసీ ఫ్లేవర్ ఇష్టం ఉంది అనే వాళ్ళు మాత్రం ఇలా చేసుకునే తాగండి పిల్లలకు కూడా ఇలానే పెట్టండి దీంట్లోనే మనకి శరీరానికి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమైనా ఉంటుందండి చాలామంది డైట్ చేస్తూ ఉంటారండి డైట్ టైంలో ఫుడ్ ఏం తీసుకోరు సో బ్రేక్ఫాస్ట్ కానీ ఏది కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే డైట్కి బదులుగా మీరు ఏం చేస్తారంటే ఇది మీకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆ టైంలో ఇది మీరు 3 times తీసుకోండి మీకు ఎటువంటి హంగ్రీ ఉంటుంది చూపిస్తున్నాను కదండి ఇది డాబర్ చవన్ ప్లస్ రోజు మీరు 1 spoon తీసుకోవడం వల్ల జలుబు దగ్గు కఫం ఏమీ ఉండదండి మీరు ఇలా తాగేటప్పుడు 1 spoon తీసుకోండి ఎర్లీ మార్నింగ్ 1 time అయితే సరిపోతుందండి మళ్ళీ ఈవినింగ్ 1 time అయితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.